ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ప్రజలందరూ సహకారం అందివ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు కోరారు. మంగళవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరి సహకారంతో నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా దశల వారీగా ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి చెప్పే విధంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పర్యావరణానికి ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత ప్రచారం చేపట్టామని చెప్పారు. ఇటు ప్రజలు అటు వర్తకులలో పూర్తి చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో ప్రజల నుంచి వచ్చే నూతన ఆవిష్కరణలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భవిష్యత్తు తరాల కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. ఇందుకోసం మెప్మా ఆధ్వర్యంలో తయారు చేసే సంచులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ వస్తువులను నిషేధించటమైందని వెల్లడించారు. నగరంలో పారిశుద్ధ్య మెరుగుదలకు అనేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను ఏర్పాటు చేసి కాలువలలో పూడికలను తొలగించేందుకు బృహత్తర కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. దీని ద్వారా 370 కిలోమీటర్ల చిన్న కాలువలు, 19 కిలోమీటర్ల ప్రధాన కాలువలు ప్రక్షాళనకు కృషి చేస్తున్నామని చెప్పారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటు రోగాలు, జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దోమల వృద్ధి కేంద్రాలను క్షేత్రస్థాయిలో ఇప్పటికే గుర్తించామని, ఆయా ప్రదేశాలలో దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. యాంటీ లార్వా ఆపరేషన్లను ముమ్మరం చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా వారానికి ఒకరోజు డ్రై డేను పాటించాలన్నారు. చెరువులు, కుంటలలో ఆయిల్ బాల్స్ వేసి దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఫాగింగ్ చేపట్టే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం 40 స్ప్రేయర్లను వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నగరంలో 298 గుంతలు ఉన్నట్లుగా గుర్తించామని, వాటిని 39 లక్షల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన పూడ్చామని ఆయన చెప్పారు. కొత్తగా గుర్తించిన గుంతలను కూడా ఈ నెల 15వ తేదీలోగా పూడ్చేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వీధి విక్రయదారులకు క్రమ పద్ధతిలో వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్తి పన్ను వసూలలో గణనీయమైన లక్ష్యాన్ని సాధించామని ఆయన చెప్పారు. 24 కోట్ల రూపాయలు వసూలు చేయటం జరిగిందన్నారు. కొత్తగా 6,000 గృహ సముదాయాలకు పన్నులు వేయటం జరిగిందన్నారు. అదేవిధంగా కొళాయి పన్ను వసూలను ముమ్మరం చేస్తామన్నారు. అనధికార కొళాయి కనెక్షన్లను గుర్తించటం, వినియోగంలో ఉన్న కనెక్షన్లకు పన్నులు వసూలు చేయటం ప్రాధాన్యత అంశాలుగా తీసుకొచ్చామన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా నగరంలో 53 చెత్త తరలించే వాహనాల నిర్వహణకు గాను 3 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. కేవలం చెత్త తరలించేందుకే యూజర్ ఛార్జీలను వసూలు చేస్తున్నామన్న విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. సుమారు 3.25 లక్షల జనాభా ఉన్న నగరంలో కేవలం 600 మంది మాత్రమే పారిశుద్ధ్య కార్మికులు పరిశుభ్రత చర్యలు చేపడుతున్నారన్న విషయాన్ని గుర్తించాలని చెప్పారు. రహదారుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ మధ్య 12 కోట్ల రూపాయలతో 14 కిలోమీటర్ల కాలువలు, 7.5 కిలోమీటర్ల రహదారులను నిర్మించామని చెప్పారు. మరో 18 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజా ఫిర్యాదులను స్వీకరించేందుకు ఇక నుంచి నగరపాలక సంస్థ కార్యాలయమునందు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అనధికార భవన నిర్మాణాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తామిచ్చిన ప్లాన్ ప్రకారం భవన నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అన్నది క్షేత్రస్థాయిలో సచివాలయ వ్యవస్థ ద్వారా పరిశీలిస్తున్నామని చెప్పారు. అందరి సహాయ సహకారాలతో నగరాన్ని అభివృద్ధి దిశగా పయనించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్ ప్రసాదరావు, ఏసీపీ అమ్మాజీరావు, ఈఈ డాక్టర్ కిలానా దిలీప్, ప్రజారోగ్య అధికారి డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. వాటర్ ట్యాక్స్ వాడుకుంటున్న వాళ్ళు కట్టట్లేదు. అలాగే అనాథరైజ్డ్గా ఉన్నటువంటి కనెక్షన్స్ అన్ని ఐడెంటిఫై చేసి తగిన చర్యలు తీసుకోవడం అనేది నెక్స్ట్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారంగా ఈ ప్లాస్టిక్ని నగరంలో బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఇది మనందరికీ తెలుసు. లాస్ట్ టైం ఒక ర్యాలీ కూడా మనం చేశాము. ఆ తర్వాత ఒక 1 మంత్ టైం ఇవ్వడం జరిగింది సప్లయర్స్కి కానీ యూజర్స్కి కానీ. ఈ సప్లయర్స్ ఇచ్చినటువంటి టైం అయిపోయింది. సో 1 జూలై నుంచి ఈ ప్లాస్టిక్ మనకి 75 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం బ్యాన్ చేస్తున్నాము. వాటిని వాడడానికి లేదు. అలాగే 31 డిసెంబర్ తర్వాత 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న పాలిథిన్ కానీ ప్లాస్టిక్స్ కానీ వాడకూడదు. అంటే ఏవైతే మొదటిసారి వాడి వదిలేస్తున్నటువంటి వస్తువుల్ని పూర్తిగా బ్యాన్ చేయబడ్డాయి. అవి ఏంటి అనేది
ఒక్కొక్కసారి ఒక్కొక్క నెంబర్ వస్తుంది దాన్ని ఇంత నెంబర్ అని మనం చెప్పలేము బట్ ఇప్పుడైతే 16 రకాలైనటువంటి ఐటమ్స్ ని బ్యాన్ చేయడం అయింది దాంట్లో స్పూన్లు కానీ కవర్లు కానీ అలాగే ఈ మనకి టిఫిన్స్ లో వాడుతున్నటువంటి చిన్న చిన్న పేపర్స్ కానివ్వండి టీ కప్పులు కానివ్వండి ఆకులు ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా బ్యాన్ చేయడం జరిగింది సో దీనికి యాక్చువల్గా ప్రజలందరూ కూడా సహకరించడము వారికి అవేర్నెస్ రావాలి వాడకూడదు అనే దాంట్లో మాక్సిమం మనం సెక్రటేరియట్ స్థాయి నుంచి ఒక ప్రయత్నం మొదలు పెడుతున్నాము ప్రతి శనివారం కూడా సచివాలయం స్థాయిలో వాలంటీర్స్ సచివాలయం సిబ్బంది ఆ సెక్రటేరియట్ పరిధిలో ఉన్నటువంటి వీధుల్లో కనీసం ఒక వీధిలోనూ రెండు వీధుల్లోనూ ఒక ర్యాలీలా చేసి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల ఏం నష్టం జరుగుతూ ఉంది పర్యావరణానికి ఇది వాడకపోతే వచ్చేటువంటి లాభం ఏంటనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్లుగా ఒక కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది ఒక ప్రయత్నం చేస్తున్నాము నగరంలో సుమారుగా ఒక 10-15 మంది సప్లయర్స్ ఉన్నారు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఈ 70 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి అన్నింటినీ బ్యాన్ చేసాము అనే విషయాన్ని తెలియజేశాము ఇక వాటి మీద రైడ్ చేయడం కూడా జరుగుతుంది సో దీనికి సంబంధించి వాళ్ళు అడిగిన సమయం కూడా అయిపోయింది కాబట్టి సప్లయర్స్ని ముందు కంట్రోల్ చేస్తుంది సో